బాగుంటుందా అంటే ఏదో చిన్నదో అన్నావు. ఆ విరుపులో నాకు చాలా కనిపించినాయి. ఏంటది పెళ్ళి అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని అండ్ బెంగళూరు భాష కన్నడగా పెళ్ళి ఏంటంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ పెళ్ళి అంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ మెడిగా అంటే ఒక ఒక పెళ్ళి అంటే బాగా ఎక్సైట్మెంట్ ఉన్న క్యారెక్టర్ నాది బేసిక్గా. సో అది సో అలాంటి పర్సన్కి ఇలాంటి పర్సన్ ఎదురైతే ఇప్పుడు జనరల్గా ఎనీ రిలేషన్షిప్ కూడా ఎవరైనా స్ట్రెయిన్ ఫీల్ అయ్యేది బికాస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ఒక్కడుంటే మనకి ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. సో మనకి అది వైఫ్ అయినా లేకపోతే ఇంట్లో ఏదన్నా కూడా ఎనీ రిలేషన్షిప్ అనేది ఒక చిన్న హడ్డిల్ అనే ఒక ఫీల్ అయ్యే క్యారెక్టర్. సోలో బతుకు సో బెటర్. సో నీకు రియల్ లైఫ్లో సో నువ్వు సోలోగా ద బెస్ట్ మూమెంట్. సో నీకు నువ్వు అంటే ప్రతి మనిషికి తన సెల్ఫ్ టైం ఉంటుంది. సో అలా నీకు ద బెస్ట్ మూమెంట్. బెస్ట్ మూమెంటా? మూమెంట్ ఒక మూమెంట్ కాదు నేను ఓపెన్ చేయాలి. హీ అంటే ప్రతి మూమెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేసే పర్సన్ అండి. అది జెన్యున్ అంటే నేను చాలా ప్యూర్గా క్వశ్చన్ అడిగాను. జెన్యున్ చాలా హార్ట్తో చాలా తన నుంచి ఏదైనా లైఫ్లో తను ఒంటరిగా ఉన్నప్పుడు తన కోసం తను స్పెండ్ చేసిన టైం గురించి చెప్పిందా చూస్తున్నా. నువ్వు ఎటో తీసుకెళ్ళలేదండి. 77% ఆల్కహాల్ ప్యూర్ శానిటైజర్ దానితో చెప్తున్నా. ఇక జెన్యున్గా ఎవ్రీ మూమెంట్ని బాగా బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే ఒక ఫుడ్ అయినా సరే ఒక ఐ మీన్ వర్క్ అయినా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి. అండ్ నిజంగా అంటే సోలోగా ఉన్నప్పుడు నీ బెస్ట్ అంటే నీ ఫ్రెండ్స్ అంటే నాకు సోలోలో నాకు సెల్ఫ్ టైం అనేది బాగా ఇష్టం. Because a person can talk to himself and can envision the future and he can plan something, he can visualize something and he can plan his future. అనేది ఒక సెల్ఫ్ టైమ్ అనేది ప్రతి మగాడికి బిఫోర్ వెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దట్ విల్ అదనమాట. అర్థమైంది నువ్వు చెప్పింది థీమ్స్ అలానే ఉంటుందండి. ఏది అర్థం కాదు. క్లియర్గా నీ ఈ 18 నీ లైఫ్ ఎక్స్పీరియన్స్లో నువ్వు ఎంత నలిగావో నాకు తెలుస్తుంది కిషోర్. ఐ వి బోత్ ఆర్ సేమ్ క్లబ్. సో ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. నువ్వేదో చెప్పడానికి ట్రై చేసావు. నిజంగా నాకైతే అర్థం కాలేదు నేను అడిగిన క్వశ్చన్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ బెస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు నన్ను అడిగా అనుకున్నా. నన్ను అడిగి అదే క్వశ్చన్. అమ్మో అడగచ్చండి. ఓకే డిప్లొమాటిక్గా చెప్తారు కదా. లేదు ఓకే చాలా పర్ఫెక్ట్గా చెప్తాను. మీ ఒంటరికి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ సెల్ఫ్ టైమ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? నేను ఫోన్ చూస్తే ఎంజాయ్ చేస్తాను. ఫోన్లో నాకు నచ్చిన సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తాను. నాకు నచ్చిన గేమ్స్ ఆడుకుంటాను. సో వీడియో గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఏ స్ట్రెస్ ఉన్నా కూడా నేను నా ఫోన్లో ఉన్న ఒక వీడియో గేమ్ తీసుకుని ఆడుకుంటూ ఉంటాను. సో దట్స్ మై బెస్ట్ టైం నాకు నేను ఎంజాయ్ చేస్తాను. అలా ఏదైనా చెప్పొచ్చు కదా. ఏందంటే ఎందు చెప్పాడు ఏం చెప్పాడు అంటే సి బేసిక్గా నాకు బుక్స్ చదవడం బాగా ఇష్టం అండి. సో ఫోన్ కంటే ఐ ప్రిఫర్ బుక్స్. సార్ ఆయన గారు ఏదో మేధావి. ఖాళీ టైంలో ఒక్కడిగా ఉన్నప్పుడు పెళ్లికి ముందు ఒక్కడిగా ఉన్నప్పుడు బుక్స్ చదివేవాడు అంట. సరే ఓకే జనాలకు తెలుసు సార్ దాని గురించి. నేను పెద్ద డిబేట్ చేయలేదు. అండ్ నేను పోతే సార్ నాకు గేమ్స్ అంటే ఇష్టమని సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటే దానికి కూడా అతను ఏదో అన్నాడు. సరే ఓకే సార్ అది దాని గురించి మన ఇద్దరు మాట్లాడుకోవద్దు ఫ్రెండ్స్ అయిపోయాం. అవునండి. సార్ నువ్వేం చేస్తారు సత్య అంటే బిఫోర్ మ్యారేజ్ సోలోగా ఉన్నప్పుడు అంటే ఏ యాక్ట్ అంటే జనరల్గా ఎలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు? ఎక్కువ మా అమ్మకి వంట చేసి కట్ చేయండి కూరగాయలు కట్ చేయ. మా ఇంట్లో అంటే నాకు చెల్లెలు లేరు, ఇద్దరు ముగ్గురు అబ్బాయిలే. సో ఎక్కువ నేను వంట గదులు మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. మరి పెళ్ళయ్యాక మా ఆవిడకి హెల్ప్ చేస్తాను. యు ఆర్ ఎ రోల్ మోడల్.